ఆ గురువు గారు శ్రీకృష్ణ భగవాన్ అందరినీ యోగులుగా మారమని భగవద్గీతలో చెప్పారు కదా, యోగికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంది గురువు గారు? యోగికి లక్షణం అంటే, అసలు యోగం అంటే, యోగి అంటే ఏమిటో అర్థం చేసుకుంటే సరిపోయింది. యోగం అంటే కలయిక. ఏం కలయిక? జీవుడు దేవుడితో కలయిక, జీవాత్మ పరమాత్మతో ఐక్యత. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? పరమాత్మతో ఐక్యత కావాలనే కదా, మోక్షం కావాలనే కదా, దానికోసమేగా చేస్తున్నదంతా. అంటే మనం చేస్తుంది యోగమేగా, అదే యోగం. కాబట్టి అందరం యోగులమే, పరమాత్మతో ఐక్యత కల్పించుకోవటమే యోగం.